అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరికి ఆల్మోస్ట్ ఫేవరెట్ అయిన చికెన్ కర్రీ. డిఫరెంట్ ప్రాసెస్లో మనము పొటాటో వేసేసి చేస్తామండి. 1 కేజీ చికెన్తో మొత్తం ఫ్యామిలీ మొత్తానికి 8 to 10 మెంబర్కి సరిపోతుంది. ఆ కంటెస్టెంట్స్లు ఏదైనా పార్టీ చేసుకునేటప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా అకేషన్ చేసినప్పుడు కానీ, నార్మల్గా ఎక్కువ మందికి తినాలని వంట చేసినప్పుడు కానీ ఇలా చేయండి. చాలా బాగా వస్తుంది. మనకి పెళ్ళిళ్ళ ఫంక్షన్స్లో పెడతారు కదా, ఆ టేస్ట్లో వస్తుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్ వేలో ఎలా చేసేలా చూసేయండి. చికెన్ నీట్గా వాష్ చేసుకొని దాంట్లోనే 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ మిర్చి పౌడర్, అలాగే 1 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, గడ్డ పెరుగు, అలాగే 1 నిమ్మచెక్కని ఇలా పిండేసుకోండి. మనం దీన్ని ఏంటంటే ముందుగా మ్యారినేట్ చేసుకుంటే మనకి మసాలాలు ఉప్పు అంతా బాగా పట్టి బాగుంటుంది. దాంట్లోనే 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ వేసుకున్నానండి. ఇది 1 కేజీ చికెన్. మీరు క్వాంటిటీ బట్టి మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కేజీ చికెన్ కొలత చెప్తున్నాను. ఇలా నీట్గా ముక్కలకి మసాలా అంతా నీట్గా పట్టించి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనం చికెన్ తినేటప్పుడు చాలా స్మూత్గా ప్రతి ముక్కకి మసాలాలు పట్టి చాలా రుచి వస్తుంది. 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనము ఆలు అనేది డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకొని ఇలా ఆలుని పెద్ద పెద్ద ముక్కలుగా నేనైతే పొట్టుతో సహా నీట్గా క్లీన్ చేసి వేసుకున్నానండి. ఇది కొత్త దుంపలు కదా, మీరు కావాలంటే పైన ఉన్న పీల్ తీసేసి కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఫ్రై చేసుకుంటే మనకి ఏంటంటే చికెన్లో రేగకుండా ముక్కలా దొరుకుతుంది. ఇలా ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోనే 1 స్పూన్ సాల్ట్ వేసి ఆలు ముక్కల్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా గిన్నెలో తీసేసుకోవాలి. తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్లో 5 to 6 ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా చిటపట్లాడి ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేది పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. మధ్యలో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనకు ఆనియన్ పూర్తిగా ఫ్రై అయిపోతాయన్న టైం కొంచెం కస్తూరి మెంతి, అలాగే పుదీనా ఆకులను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది చికెన్కి. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వేసేసుకోవాలి. వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలుపుకోవాలండి మొత్తం ఆనియన్స్ అనేది. ఇలా ఆనియన్స్ని కిందికి పైకి మొత్తం చికెన్లో కలిపిన తర్వాత మనకి కొంచెం మనకి చికెన్ నుంచి వాటర్ అనేది బయటికి వస్తుంది కదా, అప్పుడు మనము కొంచెం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే చికెన్ ఆల్మోస్ట్ మనం ముందుగా మూత పెట్టుకోవడం వల్ల చికెన్లో ఉండే వాటర్లో బయటకు వచ్చేస్తుంది, అప్పుడే చాలా బాగుంటుంది. ఇలా వాటర్లో ఇలికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పొటాటో ముక్కలను కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఈ పొటాటో ముక్కలు చికెన్ ముక్కలను మొత్తంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవడం వల్ల దాంట్లో వాటర్ అనేది పూర్తిగా ఇలికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వాటర్ అనేది ఇలికిపోయిన తర్వాత ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా వాటర్ అనేది మనకు వస్తూనే ఉంది. ఇలా కలుపుకుంటూ వేయించుకొని పూర్తిగా వాటర్ అనేది దగ్గర పడాలి. అప్పుడే మనకి చికెన్లో ఉండే ఎటువంటి వాసన కూడా ఉండదు, చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదండి, తర్వాత కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కట్ చేసి పెట్టుకుని 5 టమాటాలను అయితే వేసుకున్నాను. మీరు టమాటాలని ప్యూరీ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవడమే నాకైతే చాలా ఇష్టం. నాకు ఎందుకో ప్యూరీ అంత నచ్చదు. మీరు టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. 5 టమాటాలు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. టమాటాలను ఇలా వేసి మనకి మీరు రేగదని ఎప్పుడు అనుకోకండి. మనం మూత పెట్టేస్తాం కదా, నీట్గా టమాటా అనేది గుజ్జు మగ్గి చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఉడికించి మనం ఫ్రై చేసేసుకోవడం వల్ల. అందుకే నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. అలాగే ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. మనకేంటంటే చికెన్కి అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ ఉంటే ఎటువంటి నీచు వాసన లేకుండా మంచి తినేటప్పుడు మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా టమాటా పూర్తిగా మగ్గి అల్లం వెల్లుల్లో ఉండే పచ్చివాసన పోయినంత వరకు మనం కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత నేను 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఎక్కడైతే క్లిప్ మిస్ అయింది, మీరు కంపల్సరీ 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. మనకి గ్రేవీ కావాలి కదా, గ్రేవీకి తగ్గట్టు. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్లు కారం వేసుకోండి, అప్పుడే సరిపోతుంది వాటర్కి తగ్గట్టు. ఈ కారం చికెన్ మసాలా వేసుకున్న తర్వాత గంటతో మెల్లగా కలుపుకుంటూ పైనుంచి కిందకి మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా ఇలా గరిటెతో నీట్గా కలుపుకున్న తర్వాత దీంట్లోనే 1 కొత్తిమీర కట్టని ఇలా వేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, 1/2 కప్ ఉంటుంది ఇది కొత్తిమీర. చాలా బాగుంటుంది చికెన్కి. వేసేసుకోండి, ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికొచ్చిన తర్వాత మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఉడికించుకుంటే మనకి చికెన్ స్మూత్గా ఉడికిపోయి ఆ గ్రేవీ అనేది థిక్నెస్ అవుతుందని మనకు అప్పుడు చికెన్ రెడీ అయిపోతుంది. సాల్ట్ కారాలు చూసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేని లాస్ట్గా కొంచెం కొత్తిమీర కావాలన్నా మీరు స్ప్రింకిల్ చేసేసుకొని వేసుకోవచ్చు. మనకి చికెన్ కర్రీ అయితే రెడీ. ఏదైనా ఫంక్షన్స్ చేయాలన్నప్పుడు
లేదంటే ఇంట్లో ఎక్కువ మంది ఏవైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేయాలన్నా చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.